హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మహాద్భుతం గురించి తెలుసుకోబోతున్నాం. కథల్లో ఎగిరే గుర్రాలు, ఏనుగులు ఉంటాయి, కానీ కథలు ఎక్కడి నుంచో ఎగురుకుంటూ రావు. కథలు మన ఊహల్లోంచే పుట్టుకొస్తాయి, మన ఆలోచనల్లోంచి పురుడు పోసుకుంటాయి. ఇక మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక ఈ వీడియో లైక్ చేసి ఉండకపోతే చేయండి, వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బోల్డ్ అండ్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి. ఏనుగు చాలా పెద్ద జంతువు. దీని శరీర పొడవు 5 నుంచి 8 మీటర్లు, శరీర బరువు 6 నుంచి 7 టన్నులు. జంతువుల కుటుంబంలో అతిపెద్ద సభ్యుడు సవానా ఏనుగు. జీవితాంతం ఏనుగులు మొక్కల ప్రపంచానికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. అంతేకాదు, వారి ఆకలి తీర్చడానికి వారు పెద్ద మొత్తంలో మొక్కల ఆహారాన్ని తినవలసి ఉంటుంది. కానీ అది పండించినప్పుడు కూడా అవి ప్రకృతికి హాని కలిగిస్తాయి. ఉదాహరణకు, ఈ జంతువులు చెట్లను నరికేస్తాయి, పైభాగంలో ఉన్న ఆకులు చేరుకోవడానికి పొదలను నాశనం చేస్తాయి, చెట్ల నుండి బెరడును దంచుతాయి, మొక్కలు దొక్కేస్తాయి. శరీరం మాత్రం మందపాటి గట్టి చర్మంతో లోతైన మడతలతో కప్పబడి ఉంటుంది ఏనుగు. కానీ ఇది శరీరంలోని అన్ని భాగాలకు వర్తించదులేండి. బుగ్గలపై, చెవుల వెనక, నోటి చుట్టూ చర్మం సన్నగా ఉంటుంది. 2 మిల్లీమీటర్ల వరకు మందం ఉంటుంది. ఇలాంటి ఏనుగు ఆ దేవుడు మహత్యం వల్ల ఒక పక్షి రూపానికి మారింది. అదేంటి పక్షి రూపంలో ఉండడం ఏంటి అని అనుకుంటున్నారా? ఏనుగు నిజమండి. ఒక ఊళ్ళో జరిగిన అద్భుతం క్షణాల్లో 10 ఊళ్ళకు చేరుకుంది. అదేంటంటే, ఒక పక్షి చెట్లపై వాల్తూ వాల్తూ ఒకసారి నేలపైన వాలింది. అలా వాలిన ఆ పక్షి అచ్చం ఏనుగు రంగులో, ఏనుగు శరీరంతో ఉంది. అంటే నల్లగా తొండంతో ఉంది, కానీ ఆ పక్షికి ఎగరడానికి వీలుగా 2 రెక్కలు మాత్రం చక్కగా ఉన్నాయి. అలా ఉన్న ఆ పక్షి ఆకారపు ఏనుగును చూసి అక్కడి ప్రజలు భయపడ్డారు. అది మనుషులను ఏమైనా చేస్తుందేమో అని దూరం దూరం పరిగెత్తారు. కానీ అది అక్కడి మనుషులకు ఎలాంటి హాని కలిగించలేదు. ఎందుకంటే అది దైవాంశ సంభూతురాలు. అలా వచ్చిన ఆ ఏనుగుకి అది వరమో శాపమో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏనుగుకంటూ ఒక సరైన ఆకారం ఉంటుంది, కానీ అది దాని ఆకారాన్ని మార్చుకుని మరొక ఆకారంలో, అందులోనూ ఒక పక్షి ఆకారంలో ఉండడం అంటే నిజంగా దాన్ని ఏమనాలి. మామూలుగానే ఏనుగు భారీ శరీరం కలిగి ఉంటుంది, అది రెక్కలతో ఎగరటం అంటే మామూలు విషయం అయితే కాదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.